Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన నుంచి నాదెండ్ల కూడా జంపేనా? ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ క్రొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేనలో చేరాల్సిన నేతలు టీడీపీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇటు జనసేనలోని ముఖ్య నేతకు టీడీపీ సీనియర్ల నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైన ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. తెలుగుదేశం జనసేన పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ పొత్తుపైన రెండు పార్టీల నుంచి అధికారిక స్పందన లేదు. ఇదే సమయంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఎవరికి వేయాలనేది మాత్రం ఓపెన్గా చెప్పలేదు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు తాము బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన మాత్రం బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఎక్కడా చెప్పడం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో పవన్కు మద్దతుగా టీడీపీ, చంద్రబాబుకు మద్దతుగా పవన్ ప్రకటనలు ఇచ్చారు. కానీ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగితే జనసేన ఎక్కడా ఖండించలేదు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం ఖాయమనుకున్న వేళ ఆయన టీడీపీలో చేరారు. మరోవైపు టీడీపీ నాయకత్వం ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్దతు కోసం వామపక్ష పార్టీలతో చర్చలు చేస్తోంది. ఇదే సమయంలో అనూహ్య పరిణామం తెర మీదకు వచ్చింది. జనసేనలో దాదాపు నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ సీనియర్ నేత ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నాదెండ్ల వచ్చే ఎన్నికలలో తెనాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీడీపీ నుంచి ఆ సీటులో పోటీ చేస్తే విజయం ఖాయమని జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తు దిశగా జనసేనలో ఆ నేత తన వంతు ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా గెలుస్తామనే ధీమా కొంతకాలంగా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఒత్తిడి పెంచకుండా, బీజేపీ వైపు చూడకుండా తమతో కలిసి వచ్చేలా ఒత్తిడి పెంచే వ్యూహం టీడీపీ నుంచి మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఇప్పుడు ఈ చేరికల వ్యవహారం కీలకంగా మారుతోంది. జనసేనతో పొత్తు దిశగా అడుగులు పడుతున్న వేళ టీడీపీలో చేరికలు పెరుగుతున్నాయి. నాదెండ్ల మనోహర్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఒక సీనియర్ నేత తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ నిర్ణయం ఏంటనేది స్పష్టత రాలేదు. పవన్తో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన పార్టీని కాదని, టీడీపీలోకి వెళ్లే అవకాశం సాధ్యపడదనే అభిప్రాయం ఉంది. కానీ పార్టీలోని సీనియర్లు మాత్రం మనోహర్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు, చంద్రబాబుతోనూ చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. టీడీపీ జనసేన మధ్య పొత్తులో మనోహర్ది కీలక పాత్ర అని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పుడు మనోహర్ కేంద్రంగా సాగుతున్న ఈ ప్రచారానికి ఎటువంటి ముగింపు వస్తుందో చూడాలి.